పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డొమెస్టిక్ సర్క్యూట్ లో ఎలాంటి డౌట్స్ లేని స్టార్ అని కుండ బద్దలు కొట్టచ్చు. అయితే ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు మొకటం లేని మహారాజు. అక్కడ ఫ్లాప్ సినిమాలతో కూడా మిలియన్ డాలర్లు రాబట్టిన హిస్టరీ ఉంది మహేష్ కి. ఇక పవన్ యావరేజ్ సినిమాలు మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయలేకపోయాయి. పవన్ హిట్ సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి, కానీ సినిమా బాగాలేదంటే మాత్రం యుఎస్ బాక్సాఫీస్ వద్ద తేలిపోతాయి. మహేష్ సినిమాల్లాగా టాక్స్ కి అతీతంగా అద్భుతాలు చేయలేవు పవన్ ఫిల్మ్స్. అసలు మ్యాటర్ ఏంటంటే, సర్దార్ గబ్బర్ సింగ్ కి మహేష్ బ్రహ్మోత్సవంతో సమానంగా ఇవ్వాలని ఓవర్సీస్ బయ్యర్లని డిమాండ్ చేస్తున్నారట. మహేష్ సినిమాకి శ్రీకాంత్ అడ్డాలా డైరెక్టర్, కానీ పవన్ సినిమా డైరెక్టర్ ఎవరో చాలా మందికి తెలీదు. అలాంటప్పుడు ఏ రకంగా మహేష్ సినిమాతో ఈక్వల్గా రేటు ఇమ్మంటారంటూ ట్రేడ్ వర్గాలు రుసరుసలాడుతున్నారు. అత్తారింటికి దారేది యుఎస్లో రికార్డ్ క్రియేట్ చేసిందంటే దానికి త్రివిక్రమ్ ఫ్యాక్టర్ కూడా యాడైందనే విషయం మర్చిపోవద్దని బయర్స్ అంటున్నారు. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ కూడా అక్కడ శ్రీమంతుడు రేంజ్కి తగ్గట్టు కలెక్ట్ చేస్తుందనేది ప్రొడ్యూసర్స్ ధీమా అని తెలుస్తోంది. పవన్ సినిమాకి వాళ్ళు అడిగినంత ఇచ్చే బయర్స్ దొరుకుతారో లేదో మరి. I think the character is very different from what I have done. I have never been so matured. So for me, the character, playing this character was really something out of the box, I would say, because I have never played something like this. And if I compare Kirti to Avika, extremely different people, because Avika is like this and Kirti is not like this.